హలో, నేను సార్ మీ విషయం హోమ్ థియేటర్ బాగుంది సార్. నేను చాలా బాగున్నానండి. మనకి నేను వీడియో చూశారు కదండి, ప్రో ఎఫెక్స్ సెంటర్ ఛానల్. అది మీకు నచ్చినట్టయితే బేగా నాకు కలండి. నెక్స్ట్ వీడియో ఇదే పెడుతున్నా చూడండి. కెఫ్ అండి, కెఫ్లో వాళ్ళలోనే రిచ్ కొంచెం కాస్ట్ అయిన స్పీకర్ ప్యాకేజీలో కెఫ్ ఎప్పుడు ఉంటుందో మీకు తెలుసు కదండి. కెఫ్కి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎక్కువ మంది కస్టమర్లు కెఫ్కే ప్రిఫర్ చేస్తారు. ఇవి మనం కొనలేమండి, చాలా డబ్బులు ఎక్కువ, రేట్లు ఎక్కువ. ఇవి డైపోలు బైపోలు అంటారు కదండి, ఆ మోడల్. ఇవి కెఫ్ స్పీకర్స్ మనకి 5-inch డ్రైవ్లు వస్తున్నాయండి. ఏవో మూవలు అగేపోలు డిజైన్లు ఉన్నాయండి. స్పీకర్ ప్యాకేజ్ ఒకసారి చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే చూశాను చాలా బాగుంది. ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి బ్యాక్ సైడ్ సెంటర్ ఇది, దీనికి డస్ట్ క్యాప్స్ ఉన్నాయండి. లేవు అనుకోకు, డస్ట్ క్యాప్స్ కూడా ఉన్నాయి. పక్కన పెట్టాను ఇంకొన్ని డస్ట్ క్యాప్స్. గ్రిల్లు పెట్టేసుకోవడం ఇదిగా, స్పష్టంగా కనబడతాయండి. కెఫ్ అనేది ఎందుకు ఇంత రేటు నాకైతే అర్థమవుతుంది. ఇది ఎవరైనా కావాలి పర్చేజ్ చేయాలి, కెఫ్ లవర్స్ ఎవరైనా ఉన్నా సరే ఇవన్నీ ఇచ్చగలిగి తొలలేదండి, అలా పెట్టేస్తున్నాను నేను. క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది. కొన్ని స్పీకర్ అండ్ పీటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఎటు ఇవ్వలేదండి. ఇదే మోడల్లో నా కస్టమైజ్ స్పీకర్ ప్యాకేజ్ నేను రెడీ చేస్తాను సార్, చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇది మొత్తం అంతా చూపిస్తాను. లెఫ్ట్ రైట్ సైడ్ స్పీకర్స్ అండి కెఫ్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. రెండు హ్యాంగ్ అది వాల్ మౌంట్ చేసుకోండి, రెండు హ్యాంగ్ కూడా వచ్చేది. నట్లు కూడా అదే తెలుసు కదండి, ఇత్తడి నట్లలా ఉన్నాయి గట్టిగా. చాలా బరువు ఉన్నదండి. ఒకటే నాకు తెలిసి డబ్బులు 10 kg ఉంది ఒకటి, అంత బరువు ఉన్నాయి ఇది రెండున. ఒకసారి ఇది మొత్తం మ్యాన్ ఎంత వాటేజ్, దీని బ్యాక్ సైడ్ మోడల్ ఐటీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి. ఓకే, ఈశ్వర్ హోమ్ థియేటర్ కన్సల్ట్ అవ్వండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ అండి, అకౌస్టిక్స్ థియేటర్ చేసుకుందాం అన్నాను. మన దగ్గరకు వచ్చి డెమో చూసుకోవచ్చు అండి. కంపెనీ కావాలంటే కంపెనీ, కస్టమైజ్ చేయడం లో బడ్జెట్ కాన్సెప్ట్లో థియేటర్ చేయించుకుందాం అన్నా సరే మా ఈశ్వర్ హోమ్ థియేటర్ నేను ఉంటుంది. అన్నీ అన్ని బాధ్య జంక్షన్ వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ కాల్ చేయండి. కొనుక్కునే వాళ్ళు మాత్రమే కన్ఫర్మ్ ఇలా చేయించుకుందాం అన్నా కాల్ చేయండి సార్. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి ఇదే మోడల్ చూపిస్తాను చెప్పండి. మోడల్ నెంబర్ SP3 3729 అండి. 8 ohms 10 అంటే 100 watt అండి. ఇది జీపీ అకౌస్టిక్ యూకే లిమిటెడ్ అంట, యూకే కెఫ్ అండ్ మెయిన్ ఇన్ చైనా. డిజైన్ వేడి, ఇంజనీర్ వేడి ద యూకే. ఓకే అండి, ఇది స్పెసిఫికేషన్ అండి. ఇది 8 ohms మాకు ఎప్పుడు వచ్చేదే కదండి. కెఫ్ 800ES అంట, సీరియల్ నెంబర్ మొత్తం అంతా ఉన్నది. నీట్ కండిషన్లో ఉందండి. ఇది బ్యాక్ సైడ్ అంటే హ్యాంగ్ చేసినప్పుడు కామనే కదా చిన్న చిన్నవి. ఒకవేళ ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఈశ్వర్ హోమ్ థియేటర్ని కన్సల్ట్ అవ్వండి. కెఫ్ రెడీగా ఉన్నాయి, రెండు సరౌండ్స్గా వాడుకోవచ్చు. ఇవి బైపోల్ మోడల్ ఉంటాయి కానీ సైడ్ స్పీకర్లు. ఓకే, ఈశ్వర్ హోమ్ థియేటర్ కన్సల్ట్ అవ్వండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ వీడియోలోకి వెళ్ళిపో, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్టయితే కామెంట్ మంచి మంచి కామెంట్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ జై హింద్. ఈశ్వర్ హోమ్ థియేటర్ కన్సల్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ వీడియోస్ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.